వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు. సార్ నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. ఎస్, గత వారం రోజుల నుంచి మీకోసం నేను మీ నెంబర్ కోసం చాలా ప్రయత్నం చేశాను. చివరికైతే మొత్తాన్ని పెట్టాను, ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ మొత్తం కూడా నేను చూస్తున్నాను. సో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు రియల్ ఎస్టేట్ పరంగా తీసుకుని వస్తారు. అవునండి. సో ముందుగా అసలు మీ రియల్ ఎస్టేట్ కెరీర్ ఎలా ప్రారంభమైంది? సో సోషల్ మీడియా వేదికగా ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుని రావాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ కెరీర్లోకి వచ్చి 7 ఇయర్స్ అవుతుందండి. 7 ఇయర్స్ బిఫోర్ నేను జిహెచ్ఎంసి కాంట్రాక్టర్గా ఉండేవాడిని. ఆ కాంట్రాక్ట్స్లో ఏంటంటే నా టైప్ ఆఫ్ మైండ్ సెట్ అంటే స్మూత్ గోయింగ్ పీపుల్కి సెట్ కాదు, ప్రాఫిట్స్ అయితే ఉంటాయి కానీ. సో వేరే సెక్టర్ ఏముంది అంటే ఎలాంటి సెక్టర్ కావాలంటే నేను వెల్తీ అవుతూ పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళ వెల్ఫేర్ను కూడా నేను చూసుకుంటూ వాళ్ళని వెల్తీ చేస్తూ అందరికీ సర్వీస్ చేసే అవకాశం ఉండే సెక్టర్ కోసం చూశాను. ఆ ప్రాసెస్లో ఒక ఫ్రెండ్ త్రూ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్గా నేను అనుకున్నట్లు లేదు రియల్ ఎస్టేట్. అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండుండేదంటే రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయితే చాలా లక్షలు వస్తాయి, కోట్లు వచ్చేస్తాయా అనుకునేవాళ్ళు. పబ్లిక్ అలానే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు, అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. నేను ఫస్ట్ 1-2 ఇయర్స్ చాలా ఫెయిల్యూర్స్ చూశాను, కొంత సక్సెస్ చూశాను, బట్ మేజర్ పార్ట్ ఈస్ ఫెయిల్యూర్ అండి. ఇలా కాదు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మనమే అని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశాను, బట్ అగైన్ ఫెయిల్యూర్. సో అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అసలు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని మనం స్టడీ చేయాలి, ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలి, ఆ పారామీటర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో లాట్ ఆఫ్ మెంటర్స్తో నేను వర్క్ చేశానండి. ఈవెన్ బెంగళూరు విజిట్ చేశాను, ముంబై విజిట్ చేశాను, చాలామంది రియల్టర్స్ని కలిశాను. కలిసిన తర్వాత రియల్ ఎస్టేట్ బేసిక్స్ ఏంటి, పారామీటర్స్ ఏంటి, మన వర్కింగ్ స్టైల్ ఎలా ఉండాలనేది ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేను గెయిన్ చేసుకున్నాను. వన్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత సక్సెస్ అనేది నాకు న్యాచురల్ థింగ్ అయిపోయింది. ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తున్నప్పుడు రియల్ ఎస్టేట్లో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది అందరికీ తెలియజేయాలి, రియల్ ఎస్టేట్ అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉంది, సో ఆర్గనైజ్డ్ వైపు వెళ్ళి మూవ్ చేయాలి, అలాగే క్లయింట్స్ నష్టపోవద్దు, ఇంత కష్టపడుతున్నారు మార్కెటింగ్ పీపుల్, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి కూడా అగైన్ దే ఆర్ ఫెయిల్యూరింగ్, సో వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో నేను ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాను, నేను ఏదైతే నేర్చుకున్నానో. అగైన్ ఆ సోషల్ మీడియా వీడియోస్ చూసి మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని ఇన్వైట్ చేయటం, ఇలా సమ్హౌ అందరికీ నోటెడ్ అవటం, నా నాలెడ్జ్ అందరికీ షేర్ చేసే అవకాశం దొరికింది. సో ఎలా అనిపిస్తుంది రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత? జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ నుంచి రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. రియల్ ఎస్టేట్ అనేది చాలా అద్భుతమైన ఫీల్డ్ అండి. ఎలా అంటే విన్ విన్ పాలసీ. ఇక్కడ నేను ఒక్కడనే బెనిఫిట్ అవ్వట్లేదు, నాతో వర్క్ చేస్తున్న నా టీం బెనిఫిట్ అవుతుంది, నాకన్నా నా టీం కన్నా కూడా నా క్లయింట్ వెల్తీ అవుతున్నాడు. రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే నా క్లయింట్ వెల్తీ అయితే నేను కూడా వెల్తీ అవుతాను, నా క్లయింట్ లాస్ అయితే నేను కూడా వెల్తీ లాస్ అవుతాను. సో దిస్ ఈజ్ విన్ విన్ ఫీల్డ్. ఇలాంటి అవకాశం చాలా కొన్ని సెక్టర్స్లోనే ఉంటాయి. సో నేను ఐ ఫీల్ లక్కీ అండి, ఈ ఫీల్డ్లోకి రావటం నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందండి రియల్ ఎస్టేట్తో. ఎలా అంటే ఇప్పుడు నేను కొనిచ్చిన ఒక ప్రాపర్టీ ఆఫ్టర్ 10 ఇయర్స్ నా క్లయింట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ అవ్వచ్చు, వాళ్ళ మ్యారేజ్ నీడ్స్ కోసం యూజ్ అవ్వచ్చు, వాళ్ళ హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి యూజ్ అవ్వచ్చు. ఇలా రియల్ ఎస్టేట్ని ఈ యాంగిల్లో ఆలోచించాలని నేను ఎప్పుడు చెప్తాను. సో మీరు చాలా రీసెర్చ్ చేశారు మార్కెట్ గురించి. మీరు అన్నారు ఇప్పుడు ముంబై వెళ్ళాను, రకరకాల ప్రాంతాల్లో తిరిగేస్తే మార్కెట్ ఏ విధంగా ఉందండి చూసి ఉంటారు. 7 ఇయర్స్ అయింది మీరు మార్కెట్లోకి వచ్చి, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ 7 ఇయర్స్ నుంచి పూర్తిగా మీరు గమనిస్తూ ఉన్నారు. ప్రజెంట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అసలు మార్కెట్ ఏం నడుస్తుంది, ట్రెండ్స్? సో కొంతమంది మార్కెట్ పడిపోయిందని చెప్పి కొంత ప్రచారానికి అయితే తీసుకుని వచ్చారు. నిజంగా మార్కెట్ పడిపోయిందా, అది వాస్తవమా, ఎందుకు ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు మార్కెట్లో ఎక్కువ మంది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు? ఎస్ అండి, రియల్ ఎస్టేట్లో ఎప్పుడూ ఉండే ప్రాబ్లం. చాలా కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు రియల్ ఎస్టేట్ పడిపోయింది, బబుల్ బరస్ట్ అయింది, ఇలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఫస్ట్ వాళ్ళందరికీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ పడిపోయింది, ఎలా పడిపోయింది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? అలాగే రియల్ ఎస్టేట్ అనేది ఇండియన్ ఎకనామిక్ సెక్టర్లోనే చాలా కీ రోల్, ఐటీ కన్నా బిగ్గర్ ఇండస్ట్రీ, ఒకే సెకండ్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఆఫ్టర్ అగ్రికల్చర్ తర్వాత. అలాంటి సెక్టర్ని పట్టుకొని మీరు పడిపోయింది, బబుల్ బరస్ట్ అయింది, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ తీసుకుందాం, హైదరాబాద్లో ఎలా ఉందనేది. స్లో డౌన్ అయింది మార్కెట్, స్లో డౌన్ అవటం వేరు, పడిపోవటం వేరు.
స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ అండి. ఏ సిటీలో అయినా వరల్డ్ వైడ్గా 2 ఇయర్స్ రియల్ ఎస్టేట్ మంచిగా నడిస్తే 1 ఇయర్ 6 మంత్స్ స్లో అవుతుంది. ఇది జనరల్ ఫెనామినా. ఎలక్షన్ ఇయర్ ప్లస్ ఎలక్షన్ ఇయర్, కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు పాలసీస్ న్యూ పాలసీస్ తీసుకురావాలి, టేక్స్ సమ్ టైమ్. అలాగే ఎలక్షన్ బిఫోర్ 6 మంత్స్, ఎలక్షన్ తర్వాత 6 మంత్స్ స్టాండ్ స్టిల్ అవటం అనేది చాలా న్యాచురల్ థింగ్. అది మార్కెట్ పడిపోవటం అనరు. ప్లస్ వీళ్ళ ప్రయారిటీస్ వేరుంటాయి. న్యూ గవర్నమెంట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి కదా హైదరాబాద్లో ఏం జరుగుతుంది, పాలసీ మ్యాటర్స్ ఏంటనేది. దానికి కొంత టైం పడుతుంది. 2 ఎలక్షన్స్ వచ్చినాయి, నాట్ 1 ఎలక్షన్, 2 ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి తీసుకుంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ మూమెంటం ఉంది, స్లోగా ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి రీజన్ ఏంటి, గవర్నమెంట్ బేస్ క్రియేట్ చేసింది అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇంకొకటి మీరు గమనించాలండి, ఎక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది, ఏ వర్క్ ఆగలేదే, ఎలివేటెడ్ కారిడార్స్ వస్తూనే ఉన్నాయి. దావోస్లో 40,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చింది, దాన్ని ఎందుకు మీరు అందరూ మర్చిపోతున్నారు? యుఎస్ టూర్లో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. హైదరాబాద్ రావడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ 30,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యుఎస్. ఇప్పుడు కొరియాలో ఉంది మన టీం, కొరియాలో కూడా వాళ్ళకి రెడ్ కార్పెట్. ఎల్జీ లాంటి సంస్థలు ఇక్కడ తమ గ్లోబల్ సెంటర్స్ని, తమ ఎకనామిక్ ఇంజన్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ డిఫాల్ట్ మోడ్లో ఉందండి, పాలిటిక్స్తో రిలేటెడ్ లేదు, వీఆర్ ఇన్ డిఫాల్ట్ మోడ్. మనం ఇక్కడ కూర్చున్నా కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, పడిపోతుంది అనేది ఇంకో 15-20 ఇయర్స్కి ఈవెన్ ఇమాజిన్ కూడా చేయొద్దు. దట్స్ మై అడ్వైస్. సో రీసెంట్గా కొత్త ప్రభుత్వం ఫోర్త్ సిటీ, హైదరాబాద్ ఫోర్త్ సిటీగా డెవలప్ చేయబోతుందని చెప్పన్నారు. ఏంటి అసలు ఈ ఫోర్త్ సిటీ ఏంటి? సో ఈ ఫోర్త్ సిటీ రావటం వల్ల అసలు దీనికి హైదరాబాద్కి ఉన్న మళ్ళీ కొత్తగా వచ్చే ఏముంటాయండి మీరు అని చెప్తారు? ఎస్ అండి, రీసెంట్గా మీ అందరికీ తెలుసు మన హానరబుల్ సీఎం ఫోర్త్ సిటీ అనౌన్స్ చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబర్తాబాద్ తర్వాత ముచ్చర్ల అనే ప్రాంతాన్ని ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తాను అని ఆయన చెప్తున్నారు. అది యాక్చువల్గా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. 19,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బండిల్ అక్కడ గవర్నమెంట్కి అలాట్ చేస్తున్నారు. అక్కడ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ, హయ్యర్ ప్రయారిటీ ఇస్తున్నారు. మనందరికీ తెలుసు హైదరాబాద్లో ISP ఉంది, IGFI ఉంది, నిఫ్ట్ ఉంది, ఇలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ ఇవాళ ఎంత షైన్ అయిందంటే ప్రొఫెషనల్ హ్యూమన్ క్యాపిటల్ మనమే క్రియేట్ చేస్తున్నాం. ఈ స్కిల్ క్యాపిటల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే స్కిల్ క్యాపిటల్ ఉన్న చోట వరల్డ్ వైడ్గా ఉన్న ఎకనామిక్ ఇంజన్స్ ఇక్కడికి వస్తాయి. మనకు స్కిల్ క్యాపిటల్ ఇక్కడే ఉంది కాబట్టి ఎకనామిక్ ఇంజన్స్ కూడా ఇక్కడికే వస్తాయి. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మన ప్రయారిటీ ఉంది. ఇప్పుడు సెప్టెంబర్లో ఆర్టిఫిషియల్ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. ఆర్టిఫిషియల్ గ్లోబల్ సమ్మిట్ అనౌన్స్ చేసిన తర్వాతే ముచ్చర్ల ఫోర్త్ సిటీ అనౌన్స్ చేశారు సీఎం. ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత యుఎస్ టూర్కి వెళ్ళారు. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్, మనం గమనించాలి. యుఎస్లో కూడా ఏమడుగుతున్నారు, ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు ఇది అవుతుందా అవదా అనే డౌట్స్ ఉండటం సహజం. కానీ ఆయన వర్కింగ్ స్టైల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యుఎస్ వెళ్ళి ఫోర్త్ సిటీ గురించే మాట్లాడుతున్నారు, కొరియా వెళ్ళి ఫోర్త్ సిటీని మాట్లాడుతున్నారు. ఓన్లీ అనౌన్స్మెంట్కే పరిమితం అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటారు కదా, అలా జరగట్లేదు. ఇక్కడ వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ విస్తీర్ణం మరి కాస్త పెరిగే అవకాశం ఉందండి? హైదరాబాద్ విస్తీర్ణం డెఫినెట్గా పెరుగుతుందండి, బికాస్ వీఆర్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్స్ ఇన్ ఇండియా. మన స్టేట్ గవర్నమెంట్కి ఉన్నంత ల్యాండ్ బ్యాంక్ ఇండియాలో ఏ స్టేట్కి లేదు ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్. సో అలాంటి స్టేట్ బ్యాంక్, అలాంటి స్కిల్ యూనివర్సిటీ, అలాగే ఫోర్త్ సిటీలో చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు ఆయన. ఈ పర్టికులర్గా ఈ ప్రాజెక్ట్ అని చెప్పకపోయినా ఫార్మా, ఐటీ రిలేటెడ్ ఎవ్రీథింగ్ అని ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. అంటే ఇంక్లూజివ్ సిటీ రాబోతుంది. అక్కడ ఇంక్లూజివ్ సిటీ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్. అంటే నాకు ఆపర్చునిటీ ఉంటుంది, మీకు ఆపర్చునిటీ ఉంటుంది, HNIకి ఆపర్చునిటీ ఉంటుంది, ఐటీ పర్సన్కి ఆపర్చునిటీ ఉంటుంది, ఫార్మా సిటీకి ఆపర్చునిటీ ఉంటుంది. ఇది ఒక గేమ్ చేంజర్ అండి హైదరాబాద్ సిటీకి, తెలంగాణకే ఒక గేమ్ చేంజర్. ఇట్ మే టేక్ టైమ్, బట్ రియల్ ఎస్టేట్కి ఇంకా బిగ్ గేమ్ చేంజర్. ఇలాంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం. సో మరి ఇన్వెస్టర్స్ ఇప్పుడు రైట్ టైమా అసలు ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి కూడా, ఇంకా ఎలక్షన్ హియర్ అయిపోయింది, సో చాలామంది ఇంకా వెయిట్ చేస్తున్నారు, మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చెప్పి కొంతమంది కొన్ని ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారు. ఇది రైట్ టైమ్ అని అసలు ఇన్వెస్ట్ చేయడానికి హైదరాబాద్లో? డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం అండి.
ఎందుకంటే ఇప్పుడైతే కొంచెం రీజనబుల్ ప్రైస్లో మీరు పర్చేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ స్లో ఉంది. స్లో ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ తక్కువ జరుగుతున్నాయి. పడిపోవటం వేరు, స్లో అవటం వేరు, అది నేను క్లియర్గా చెప్పున్నాను. సో మీకు ఒక రీజనబుల్ ప్రైస్లో అంటే క్లోజ్డ్ డోర్స్లో మీరు బార్గెయిన్ చేసుకోగలిగితే మీరు ఒక మంచి ప్రైస్లో సైట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కోరిన లొకేషన్లో ల్యాండ్ దొరుకుతుంది. ఆఫ్టర్ 1 ఇయర్ ఏమవుతుంది, ట్రాన్సాక్షన్స్ పెరిగిన తర్వాత మీరు కోరిన లొకేషన్లో కొనలేరు కదా, మీరు కావాల్సిన ఫ్లాట్ కొనలేరు కదా, మీ బడ్జెట్లో కొనలేరు కదా, ఎంతో కొంత ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఎప్పుడు రైట్ టైం అంటే ఎస్టర్డే ఇస్ ద రైట్ టైం, 6 మంత్స్ బ్యాక్ ఇస్ ద రైట్ టైం, టుడే ఇస్ ద రైట్ టైం. ఇది ఎప్పుడూ ఉండేదే. సో ఇన్వెస్టర్స్ ఇది అర్థం చేసుకుని మీరు ఏదన్నా పర్చేజ్ చేసే ఆలోచన ఉంటే 100% ఇప్పుడు పర్చేజ్ చేసుకోండి. మీరు ఆ బెనిఫిట్స్ అయితే రీల్ చేస్తారు, బట్ బేస్డ్ ఆన్ పారామీటర్స్. మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్, అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం వెస్ట్ మార్కెట్ ఎలా ఉంది? హైదరాబాద్ వెస్ట్ మార్కెట్ తీసుకుంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయండి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేవని చెప్పాలి. అందుబాటులో లేవు అంటే పార్షియల్లీ ఎస్, పార్షియల్లీ నో, పూర్తిగా అందుబాటులో లేవని కాదు. బట్ సమ్ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయగలిగితే సంగారెడ్డి, నందికంది, కంది లాంటి ప్లేసెస్ ఉన్నాయి. డెఫినెట్గా అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ప్రైజెస్ ఉన్నాయి. 15,000 నుంచి 20,000లో ఒక అప్రూవ్డ్ లేఅవుట్లో అన్ని పారామీటర్స్తో కోపప్ అయ్యే లేఅవుట్లో మీరు సైట్ పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ వెస్ట్ పార్ట్ అంటే మనం కన్సిడర్ చేసేది కేపీహెచ్బి నుంచి టువర్డ్స్ ఐటీ షాడో ఏరియాస్, రానకరామగూడ, నార్సింగ్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ ఏరియాస్ అయితే ఓన్లీ హెచ్ఎన్ఐస్కే అందుబాటులో ఉంది. దీనికి రీజన్ ఏంటంటే ఐటీ మొత్తం ఇక్కడ కాన్సన్ట్రేట్ అవ్వటం, టోటల్ తెలంగాణకే ఇది ఎకనామిక్ ఇంజన్. సో ఈ రిపిల్ ఎఫెక్ట్ మీరు రీప్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గో టు కంది, సంగారెడ్డి, నందికంది, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. సో బెంగళూరు హైవే మార్కెట్ ఎలా ఉంది? బెంగళూరు హైవే ఇప్పుడు ఫస్ట్ నుంచి ట్రెండింగ్లో ఉంది. బెంగళూరు హైవే, బెంగళూరు హైవే ఎప్పుడు స్టేబుల్గానే ఉంటుందండి. ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కసారి స్లో డౌన్ అవుతాయి, ఒక్కొక్కసారి స్పీడప్ అవుతాయి. దానికి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్. అయితే ఇండియాలో మనం ఎక్కడ తీసుకున్నా కూడా ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేస్లో ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మనం ఇండియాలో ఏ సిటీ అన్నా తీసుకుందాం, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్లేస్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి నియరే ఎకనామిక్ ఇంజన్స్ వస్తాయి. ఏ ఇండస్ట్రీ వచ్చినా ఎయిర్పోర్ట్కి నియర్ ఉండాలని కోరుకుంటుంది. ప్లస్ ఇంకొక రీజన్ ఏంటంటే వెస్ట్ హైదరాబాద్ ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్కి అందుబాటులో లేదు. ఈవెన్ హెచ్ఎన్ఐస్ కూడా కొన్ని ప్లేసెస్లో కొనలేని పరిస్థితి. వాళ్ళకి సెకండ్ ఆప్షన్ లేదండి. అంటే ఇప్పుడు అందుకే కొత్త ప్రభుత్వం లుక్ ఈస్ట్ పేరుతోటి ఈస్ట్ కూడా డెవలప్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు మంచి ప్లాన్స్తో ముందుకెళ్తున్నారు. అవునండి, ఇది మంచి స్టెప్. చాలా కాలంగా ఈస్ట్ నెగ్లెక్ట్ చేయబడింది, బట్ దిస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇన్సెంటివ్. సో ఇప్పుడు వెస్ట్ పాపులేషన్ సౌత్కు మూవ్ అవచ్చు. రాజేంద్రనగర్ టు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, వరంగల్ హైవే వరకు కూడా వెళ్ళచ్చు. మనకు మేనేజ్డ్ హైవే ఉంది, ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఏ బిగ్ థింగ్. సో సౌత్ బూమప్ అవ్వబోతుంది, ఈస్ట్ కూడా బూమప్ అవ్వబోతుంది. సార్ ఈస్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి అప్రిషియేషన్ ఉంటుంది? ఓఆర్ఆర్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఈస్ట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకో. కొన్ని లొకేషన్స్ మాకు లొకేషన్స్ అంటే మీకు హిమాయత్ నగర్ వరకు కూడా ప్రైజెస్ కొంచెం అరౌండ్ స్క్వేర్ యార్డ్ 50,000-40,000 అలా ఉన్నాయి. ఆ ప్లేస్ దాటిన తర్వాత కొంచెం మనం ఇంటర్నల్గా 0.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ వెళ్ళగలిగితే 15,000-20,000 పసుమాముల లాంటి ప్లేసెస్లో కూడా ఈరోజు 20,000-25,000లో స్క్వేర్ యార్డ్ దొరుకుతుంది. మీరు కొనే ప్లాట్ పక్కకే హౌసెస్ ఉంటాయి, మీరు కొనే ప్లాట్ పక్కకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్యలోనే మీరు స్క్వేర్ యార్డ్ 20,000కి సైట్ కొనుక్కోవచ్చు. అక్కడ అట్ ది సేమ్ టైం మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో విజయవాడ హైవే మీరు హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ప్రైజెస్ ఆర్ అవైలబుల్ అండి. కానీ విజయవాడ హైవే గురించి మీరు ప్రస్తావన తీసుకుని వచ్చారు కాబట్టి, అసలు ముందు రియల్ ఎస్టేట్ అయింది మార్కెట్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో విజయవాడ హైవే. సో తర్వాత విజయవాడ హైవే ఎందుకో మరి తెలియదు, కానీ విజయవాడ హైవే గురించి పెద్దగా ఎక్కడ చర్చలో లేదు, అటువైపు మార్కెట్ పెరగలేదు. ఎందుకో రీసెంట్గా మళ్ళీ అందరు చూపు విజయవాడ వైపు పడింది. ఎందుకంటే ఆ 6 లేన్ అవటం, మరి ఒక అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం జరగబోతుంది అక్కడ. సో ఇప్పుడు విజయవాడ హైవేకి మంచి డిమాండ్ ఉంది, చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అసలుకి విజయవాడ హైవే ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే
మరి ఏంటి ఏమన్నా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి కూడా అడుగుతున్నారు చాలా. మీరు అన్నట్లు యాక్చువల్గా అసలు రియల్ ఎస్టేట్ బూమ్ అప్ అయింది ఫస్ట్ విజయవాడ హైవేలోనే, రామోజీ ఫిలిం సిటీ స్టార్ట్ అయినప్పుడు చాలామంది విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయటం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ ఆ టైంలో ఇంత ఆర్గనైజ్డ్గా లేదు, క్రెడా లాంటి అథారిటీస్ లేవు, రేరా లేదు, అప్రూవల్స్ని ఎవరూ పట్టించుకోలేదు, జీపీ లేఅవుట్స్, అక్కడ కొంచెం రాంగ్ టైప్ ఆఫ్ బిజినెస్ జరిగింది, డబల్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ ఎక్కడుందో తెలియకపోవటం. సో ఇప్పటికి కూడా ఆ ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అది పీపుల్ మైండ్ సెట్లోనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. విజయవాడ హైవే అంటే చీట్ చేస్తారు, డబల్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఇలాంటి మైండ్ సెట్ పీపుల్ ఇప్పుడే ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. ప్లస్ విజయవాడ హైవే ఎప్పుడు కూడా పొటెన్షియల్ హైవే అండి, రెండు తెలుగు రాష్ట్రాలని కలిపే హైవే, అలాగే 3-4 డిస్ట్రిక్ట్స్ని కనెక్ట్ చేసుకుంటూ పాస్ అయ్యే హైవే, ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. ప్లస్ ముంబై హైవే నుంచి విజయవాడ హైవేకి తీసుకుంటే ఈ 2 హైవేస్ మీరు చూస్తే హైదరాబాద్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ పాస్ ఆన్ అవుతాయి. ద స్పైన్ ఆఫ్ హైదరాబాద్ సిటీ ఈ 2 హైవేస్ అని చెప్పొచ్చు. ఎకనామిక్ ఇంజన్స్ చాలా ఉన్నాయి. అలాగే ఆంధ్ర గురించి మీకు తెలియదేమి కాదు, హైలీ పొటెన్షియల్ ప్లేస్. సో విజయవాడ హైవే అనేది రెసిడెన్షియల్గా ఎప్పుడూ పొటెన్షియల్ ప్లేసే. ఎవరైతే అక్కడ ఫ్లాట్స్ కొనుక్కున్నారో ఈరోజు అక్కడ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో విజయవాడ హైవేలో అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ద మైండ్ సెట్ థింగ్ అన్నమాట. అలాగే ఇప్పుడు హైవే ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది, కొన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తూ ఉన్నాయి, బిజినెస్ పీపుల్ అండ్ పొటెన్షియల్ పీపుల్ అంతా అక్కడే ఉన్నారు. ప్లస్ వెస్ట్ హైదరాబాద్లో ఈ ప్రైజెస్ ఎవరైతే కొనలేని పరిస్థితి ఉందో దే కెన్ మూవ్ టు విజయవాడ హైవే. 15,000-20,000 హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవటానికి రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్స్ ఉన్నాయి కదా. సో విజయవాడ హైవే ఈజ్ గోయింగ్ టు బూమ్ అండ్ ఇన్ ఫ్యూ డేస్. సో ఇన్వెస్టర్స్కి ఇది మంచి టైం. హైదరాబాద్కి ఒక పక్క ఫోర్త్ సిటీ, మరో పక్క ట్రిపుల్ ఆర్. అవునా, అంటే ట్రిపుల్ ఆర్కి ముందు మనం ఓఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. రోజు ఓఆర్ఆర్ని శాంక్షన్ చేసినప్పుడు చాలా మంది దాని మీద నెగిటివ్ మాట్లాడారు. అవును, చాలా మంది చాలా అపోహలు సృష్టించారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ఆ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఓఆర్ఆర్ చుట్టూ, ఈరోజు పదింతుల పైనే పెరిగింది రేట్లు. సో ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ ప్రాంతం గుండా వెళ్లే వాళ్ళు ఆ రోజు ఎందుకు కొనలేకపోయాయని చెప్పి చాలా మంది బాధపడుతుంటాయాలు కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ మనకి ట్రిపుల్ ఆర్, ట్రిపుల్ ఆర్ చుట్టూ కూడా ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. సో హైదరాబాద్ భవిష్యత్తులో మనం అనుకున్న దాని మీద ఎక్కువ విస్తరించబోతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి రైట్ టైమ్ ట్రిపుల్ ఆర్ చుట్టూ, ఎందుకంటే మనకి అందుబాటు ధరలు ఉన్నాయి. తర్వాత భవిష్యత్తులో ఒక 5-6 సంవత్సరాల్లో ఈ రేట్లు డబుల్ ట్రిపుల్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. సో ట్రిపుల్ ఆర్ గురించి కావచ్చు, ఈ ఫోర్త్ సిటీ మొత్తం మీద ఇది హైదరాబాద్ భవిష్యత్తు చూస్తుంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఇది ఒక స్వర్గధామంలాగా అనిపిస్తుంది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఎస్ అండి, ఇది హైదరాబాద్ చరిత్రలో లేదంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ టోటల్గా డెవలప్మెంట్ తీసుకుంటే ఇది ఒక గేమ్ చేంజర్. ప్రస్తుతం జరుగుతున్న ఫేజ్ ఇది ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే మీరు ఓఆర్ఆర్ తీసుకోండి, హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది బిఫోర్ ఓఆర్ఆర్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న అర్బన్ సెంటర్స్ అన్నీ ఒకప్పుడు చిన్న చిన్న విలేజెస్, అవునా కదా? అవును కదా. ఇప్పుడు రేపు ఓఆర్ఆర్ పక్కన ఉన్న విలేజెస్ కూడా అదే అవుతుంది కదా, అవి కూడా ఇలాగే డెవలప్ అవుతాయి కదా. రేవంత్ రెడ్డి గారు మొన్న మధ్య ఒక మాట అన్నట్లుంది, ఇప్పటికే సిటీ మొత్తం బాగా క్లంజీ అయిపోయింది, ఏది ఓవరాల్ పరిధిలో ఉందా? అవునండి, సిటీ ఎక్స్పాండ్ అవ్వాలంటే బయటికి రావాలి. అవును, చాలా వరకు బయటనే ప్లానింగ్స్ ఉంటాయని కూడా, అదే ఈ సిటీ కావచ్చు ఇలా ప్లానింగ్ చేస్తాం. అవును, ఇప్పుడు వచ్చే న్యూ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లోనే వస్తాయి. మన అందరికీ తెలుసు సిటీ ఎంత కంజెస్టెడ్ అయిపోయిందని. సో ఇట్ షుడ్ ఎక్స్పాండ్ అండి, వెర్టికల్గా పెరగటం కాదు, హారిజాంటల్గా మనం పెరగాల్సిన అవసరం ఉంది. దానికి కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ కూడా మన దగ్గర ఉంది. అలాగే వరల్డ్ వైడ్గా మీరు తీసుకోండి, ఎక్కడైతే సర్క్యులర్ డెవలప్మెంట్ ఉందో అవన్నీ వరల్డ్లోనే ఎకనామిక్ ఇంజన్స్ లాంటి సిటీస్ అయినాయి. ఇక్కడ మీకు జాన్ ఎఫ్ కెనడీ స్టేట్మెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ ఒకటి చెప్తాను, రోడ్స్ మేక్ అమెరికా అంటాడు. అమెరికా ప్రపంచానికే ఎకనామిక్ ఇంజన్, పవర్ఫుల్ కంట్రీ. ఎలా అయిందండి? బికాజ్ ఆఫ్ రోడ్స్. ఇది నా స్టేట్మెంట్ కాదు, జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు. ఇప్పుడు నేనేమంటానంటే రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే థర్డ్ రింగ్ ఉన్న సిటీ టోటల్ ఇండియాలో హైదరాబాద్ ఒకటే. ఇప్పటి వరకు ఈవెన్ ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీకి కూడా థర్డ్ రింగ్ లేదు, మనకే రాబోతుంది థర్డ్ రింగ్. లాస్ట్ 1 మంత్ బ్యాక్ కొరియన్ గవర్నమెంట్ ప్రతినిధులు మన ఆంధ్రప్రదేశ్, సారీ నాట్
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ విజిట్ చేశారు, సీఎంతో సమావేశమయ్యారు. ఇండియన్ కొరియన్ ఇండస్ట్రియల్ కారిడార్ బిగ్గెస్ట్ కారిడార్, మాకు ల్యాండ్ అలాట్ చేస్తే రీజనల్ రింగ్ రోడ్కి ప్యారలల్గా మేము కన్స్ట్రక్ట్ చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. మీరు ఆలోచించండి ఒకసారి, ఫౌండేషన్ స్టోనే వేయలేదు, అసలు వర్కే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయకుండానే ఇలాంటి మెగా ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ వస్తున్నాయి. అదే ఫౌండేషన్ స్టోన్ వేస్తే, వర్క్ స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది ఒకసారి విజువలైజ్ చేయండి. ఊరికే ఫేక్గా రీజనల్ రింగ్ రోడ్ మనకి యూజ్ అవుతుందా, అసలు అక్కడ మనం ట్రావెల్ చేయగలమా అని ఇలాంటి పీపుల్ చాలామంది ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని లైట్ తీసుకుందాం, వదిలేద్దాం. ఓఆర్ఆర్ గురించి కూడా అలాగే మాట్లాడారు కదా, ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు, మళ్ళీ నెక్స్ట్ బాధపడతారు. విజువలైజ్ చేయగల, ఫ్యూచర్ పొటెన్షియల్ని ఎక్స్పెక్ట్ చేయగల క్లయింట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఆఫ్టర్ 2-3 ఇయర్స్ మీరు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు, ఇంకొకరి ఇంకోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇట్ టేక్స్ అనదర్ 20 ఇయర్స్. సో రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ ద గేమ్ చేంజర్ అండి. సార్ ప్రజెంట్ హైదరాబాద్లో కొంత ట్రెండ్స్ నడుస్తున్నాయి, విల్లాస్, హై రేజ్ అపార్ట్మెంట్స్. ఎందుకు అంటే లగ్జరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేకుంటే అవసరాలు తగ్గట్టు మనకి ఇవన్నీ మారిపోతున్నాయండి? మీరు విల్లా లివింగ్, హై రైజ్ లివింగ్ అనేది వరల్డ్ వైడ్ ట్రెండ్ అండి ప్రజెంట్. ప్లస్ ఆఫ్టర్ పాండమిక్ పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ లగ్జరీ. ఎప్పుడైతే పాండమిక్ నుంచి ఇదంతా బాగా ఈ మార్కెట్ పెరిగింది, ఎందుకంటే మనం ఈ మనీ సేవ్ చేసుకుని ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళిపోయారు పీపుల్ కూడా. ఈ మనీ అంతా డిపాజిట్ చేసి ఎప్పుడేం జరుగుతుందో తెలియనప్పుడు, మన లైఫ్ని ఎంజాయ్ చేయలేనప్పుడు ఎందుకు ఇదంతా అని కాన్షియస్గానో అన్కాన్షియస్గానో పీపుల్ ఆలోచిస్తూ ఉన్నారు. సో లగ్జరీ పేరుతోనో, ఎమ్యూనిటీస్ పేరుతోనో విల్లా ప్రాజెక్ట్స్కో, హై రైజ్ ప్రాజెక్ట్స్కో షిఫ్ట్ అవుతూ ఉన్నారు. బట్ వాళ్ళు అనుకున్న లగ్జరీ అయితే అక్కడ లభించట్లేదనే చెప్పాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇండియాలో ఎక్కడా లేని రూల్ మన హైదరాబాద్లో ఉంది, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ. ఇది ఎందుకు ఈ ఎఫ్ఎస్ఐ క్యాప్ తీసుకురాలేదు గవర్నమెంట్ అనేది తెలియదు. కానీ మేబీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు పరోక్షంగా చూస్తే హీ మైట్ ఇంప్లిమెంట్ ద క్యాప్ అండి. సో కొంత కంట్రోల్ జరుగుతుంది. అంటే హై రైజ్ తప్పని కాదు, విల్లాస్ తప్పని కాదు, బట్ హై రైజ్ పర్మిషన్ ఎక్కడ ఇవ్వాలి? 100 ఫీట్ రోడ్డు ఉన్న చోట, ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట 40 ఫ్లోర్స్ కాబట్టి 100 ఫ్లోర్స్కి పర్మిషన్ ఇవ్వండి. మీరు బాచపల్లి రోడ్లో 50 ఫ్లోర్స్కి పర్మిషన్ ఇస్తే రేపు ఏమవుతుంది? అగైన్ నోటోరియస్ ట్రాఫిక్, ట్రాఫిక్ జామ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్. సో అది కూడా కరెక్షన్ జరగబోతుంది, ప్రైజెస్ కూడా కొంత కరెక్షన్ జరిగింది. సో పీపుల్కి మంచి లైఫ్ స్టైల్ రాబోతుంది. సో ప్రభుత్వం కొత్తగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం హైడ్రా కమిషన్ అని చెప్పి దానికి చైర్మన్ ఉన్నారు. అయితే ఆయన ఒక నిన్న ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, దాదాపు హైదరాబాద్లో చెరువులు కనుమరుగే పరిస్థితులు అయితే తీసుకుని వచ్చారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి దాదాపు 60% చెరువులు అనేది కబ్జాకు గురి అయ్యాయి. ఆ కబ్జాకు గురి చేసి అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే పొరపాటున కూడా మీరు అక్కడ ఆ ప్రాంతంలో ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకుంటే ఇల్లు కానీ కొనొద్దని చెప్పాడు ఆయన సీరియస్గా చూడడం కూడా జరిగింది. భవిష్యత్తులో వీళ్ళందరిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చూడడం కూడా జరిగింది. మళ్ళీ ఎక్కడైతే ఎన్నైతే చెరువులు కనుమరుగయ్యాయో అన్నీ మళ్ళీ పునర్నిర్మాణానికి తమ వంతుగా వాళ్ళు ప్రయత్నిస్తారని చూడడం కూడా జరిగింది. ఏంటి ఈ హైడ్రా కమిషన్, ఏంటి వీళ్ళు తీసుకునే ముందు చర్యలు ఎలా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? హైడ్రా అనేది మనకి వెదర్ కండిషన్స్ బాగున్నప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎలా ఉందో, అలాగే తెలంగాణ ల్యాండ్స్ను ప్రొటెక్ట్ చేయడం కోసం, తెలంగాణ ల్యాండ్స్ను మానిటర్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చింది హైడ్రా అనేది, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ల్యాండ్ మానిటరింగ్ యూనిట్. ఇది దానికి రంగనాథ్ గారిని కమిషనర్గా అపాయింట్ చేసింది. కమిషనర్గా ఆయన వచ్చి ఇక్కడ ఎన్ఆర్ఎస్ఐ మ్యాప్స్ అవన్నీ పరిశీలించిన తర్వాత అలారం సిట్యుయేషన్ అండి. 30 ఇయర్స్లో 60% ఆఫ్ ది లేక్స్ మాయమైపోయినాయి. జస్ట్ విజువలైజ్, ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్ ఎందుకు వస్తుంది మనకి? ఫ్లడ్స్ మనకు రావట్లేదు, ఫ్లడ్స్ వచ్చే ప్లేసెస్కి మనం వెళ్ళాం, వాటిని మనం ఆక్యుపై చేసాం. సో అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. చెన్నైలో ఏం జరిగిందో మనం చూసాం. అలాంటి సిట్యుయేషన్ మనకి హైదరాబాద్కి రాకుండా ఉండాలంటే సివియర్ యాక్షన్ షుడ్ బి టేకెన్. మీరు లాస్ట్ 2-3 డేస్ న్యూస్ చూస్తే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా వితౌట్ ఎనీ నోటీస్ పడగొట్టేశారు. అంటే అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. అయితే దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయి.
ఈ ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేసిన దానిలో కూడా ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆల్ ఆఫ్ ఎ షడన్ మీరు వెళ్ళి డిమాలిష్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వక్కర్లేదు. బట్ ఈ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి మాత్రం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఆ హౌస్ ఓనర్కు, ఆ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఓనర్కు త్రూ కోర్ట్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలి. ఇచ్చిన తరువాతే వాటిని డిమాలిష్ చేయాల్సి ఉంటుంది. ఈ మిడిల్లో కోర్ట్ ఏదన్నా ఎంటర్ అయితే వీ డోంట్ నో కోర్ట్ థింగ్స్ ఎలా ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. బట్ గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ ఎఫర్ట్స్ తీసుకుంటుంది, ప్లస్ రంగనాథ్ గారు ఎలాంటి పవర్ఫుల్ ఆఫీసరో అందరికీ తెలుసు. ఏదో ఒక విధంగా నయ్యానో భయానో ఆయన చేస్తారు, లూప్ హోల్స్ని లూప్ హోల్స్తోనే ఫేస్ చేయొచ్చు. సో అలాంటి వాటిలో ఆయన ఎక్స్పర్ట్. సో మనం రాబోయే 5 ఇయర్స్లో లేక్స్ అన్నీ మళ్ళీ పునరుద్ధరణ జరుగుతుందని ఆశిద్దాం. జరిగితే హైదరాబాద్ వండర్ఫుల్ సిటీ అవుతుందండి. ఇప్పటికే మనం గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, మేబీ లేక్ సిటీ ఆఫ్ ఇండియా అవుతాం. వాటర్ పక్కనే కదా నాగరికత అంతా వచ్చేది, వాటర్ బాడీస్ ఉన్న సిటీయే కదా ప్రపంచంలో వైబ్రెంట్గా డెవలప్ అయింది. మూసీ రివర్ ఫ్రంట్ కూడా వస్తూ ఉంది. సో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ టోటలీ అండి ఇన్ దీస్ 5 ఇయర్స్, మనం ఊహించనంత చేంజ్. సో ఆయనకు ఒక మాట చెప్పడం కూడా జరిగింది, అక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టద్దు, కొనొద్దు ఇల్లు కానీ అని చెప్పారు. అవును. సో అవసరమైతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం, తెలిసి తెలిసి తెలియక ఒకసారి తప్పు జరిగితే దాన్ని క్షమిస్తాం, కానీ తెలిసి కూడా అక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఎవరైతే బిల్డర్ బాధ్యత ఎంత ఉందో అక్కడ కొనవాళ్ళ బాధ్యత కూడా అంతే ఉంటుందని చోటు కూడా జరిగింది. సో ఈ టైంలో అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, తెలిసి కూడా ఇలాంటి జరుగుతున్నాయి తెలిసి కూడా, తర్వాత మేము నష్టపోయాం లబోదీమో అన్న కన్నా ముందే తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎస్ అండి, ఎప్పుడు కూడా వాటర్ బాడీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది ఎఫ్టీఎల్ ల్యాండా లేకపోతే నార్మల్ ల్యాండా అనేది చెక్ చేసుకోవటం క్లయింట్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి అన్నది అంటే మీరు అన్నదానిలో తెలిసి తెలియక అంటున్నారు, 99% తెలిసే పర్చేజ్ చేస్తాను, ప్రైస్ తక్కువలో వస్తుందని గ్రీడీగా పర్చేజ్ చేస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ ఏమీ చేయదులే, ఎవరు ఎలాంటి యాక్షన్ తీసుకోరనే ఒక ధీమా, అలాంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు వరకు ఉంది. ఇప్పుడు చేంజ్ అవుతుంది, అది తట్టుకోలేకపోతున్నారు. బట్ ఓవరాల్ హైదరాబాద్ వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకుంటే కొంతమంది ఇబ్బంది పడాలి, తప్పదు. సో నా అడ్వైజ్ ఏంటంటే ఏ వాటర్ బాడీ దగ్గర పర్చేజ్ చేసినా అది ఎఫ్టీఎల్లో ఉందా లేదా, దీనికి ఇంకొక చిన్న ట్రిక్ మీరు ఫాలో అవ్వచ్చు. గూగుల్ యాప్ ఓపెన్ చేస్తే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఆ ప్లేస్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మీరు జూమ్అవుట్ చేసి మరీ చూడొచ్చు. ఈవెన్ చిన్న నాళా ఉన్నా కూడా మీరు చూడొచ్చు. మీరు చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. రేపు ఏ గవర్నమెంట్ అసోసియేషన్ వచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత బాధపడటం కన్నా ముందే ప్రికాషన్స్ తీసుకోండి. దట్స్ మై అడ్వైజ్ అండి. సో ఫైనల్గా ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది సార్ అంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ప్లాట్స్లో చేయాలా ప్లాట్స్లో చేయాలని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీరు దేనికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 2 థింగ్స్ అండి, ఫ్లాట్లోనే చేయాలి ప్లాట్లోనే చేయాలనేది పర్టికులర్గా ఎప్పుడూ చెప్పలేము, రిక్వైర్మెంట్. ఇప్పుడు నేనున్నాను, నా ఏజ్ 40 ఇయర్స్ అనుకోండి, 40 ఇయర్స్ కంటే ఫస్ట్ ఐ షుడ్ పొసెస్ ఏ ఫ్లాట్ లేకపోతే ఒక విల్లా, ఒక ఇండిపెండెంట్ హౌస్, అది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా నేను ల్యాండ్కి వెళ్తాను, థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్కి వెళ్తాను, ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్కి వెళ్తాను. సో యంగర్ జనరేషన్ ఏంటంటే 30 ఇయర్స్లో ఉన్నవాళ్ళు ముందు ఒక హోమ్ అక్వైర్ చేసుకోగలిగితే నెక్స్ట్ మనం ల్యాండ్ పర్చేస్కి వెళ్ళొచ్చు, అది ఫ్లాట్ కావచ్చు, ఫామ్ ఫ్లాట్ కావచ్చు, డిటీసీపీ ఫ్లాట్ కావచ్చు. ప్లస్ ఫ్లాట్ మార్కెట్టు ఇప్పుడు మంచిగానే ఉందని చెప్పాలి, కానీ స్లో అయిందని ఎందుకు వస్తుందంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆంధ్రాలో మార్కెట్ లేదు, అక్కడ డెవలపర్స్ అందరూ వచ్చి ఇక్కడ చాలా వెంచర్స్ వేశారు, డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ వచ్చింది. 100 వెంచర్స్ ఉంటే 10 క్లయింట్స్ ఉన్నారు, ఈ 10 క్లయింట్స్ కూడా ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు, పొటెన్షియల్ ఉన్న వెంచర్స్లోనే పర్చేజ్ చేస్తున్నారు. మీరు ఎక్కడంటే అక్కడ వెంచర్ వేసి అక్కడ క్లయింట్ కొనట్లేదు కాబట్టి మార్కెట్ స్లోడౌన్ అయినది కామెంట్ చేయటం కరెక్ట్ కాదు కదా. సో అమరావతి మార్కెట్ బూమ్ అవుతుంది కాబట్టి దీని నుంచి మనకు కొంత రిలీఫ్ వస్తుంది, దట్స్ ద థింగ్ అండి. సార్, 7 సంవత్సరాల మార్కెట్ మీద మీరు రీసెర్చ్ చేశారు. ఎస్ అండి, 7 సంవత్సరాల నుంచి ఎన్నో వందల స్కామ్స్ బయటకు వస్తున్నాయి, ఉన్నాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సో ప్రధానంగా ఎక్కడ మోసపోతున్నారు సార్, తెలిసి కూడా అంటే 7 సంవత్సరాలు కాదు గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం అంటే ఈ మధ్య ఎక్కువ స్కామ్స్ అనేది బయటపడుతున్నాయి, ఎక్కువ మంది నష్టపోతున్నారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా అర్థం కావట్లేదు, కోట్ల చుట్టూ వాళ్ళు ఉన్న డబ్బులు పోయి మళ్ళీ అప్పులు తెచ్చి కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇంత జరుగుతున్నా కానీ ఇంకా ఫ్రీలాన్స్ ఆఫర్స్ కావచ్చు లేదంటే తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, ముందు వెనక తెలియకుండా
అంటే ఒక కంపెనీ అసలు ఎక్కడ ఎలా ఏంటి అని తెలియకుండా చాలామంది ఇప్పటికీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు 7 సంవత్సరాల రీసెర్చ్లో ఎక్కడ ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మోసపోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? క్లియర్ కట్గా చెప్పాలంటే మోసపోయేవాడు అంటే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, అన్ని సెక్టర్స్లో ఉంటారు, నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. మనం హాస్పిటల్కి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, అన్ని చోట్ల అయితే జరుగుతుంది. బట్ రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత టాక్ అవుతుంది అంటే ప్రతి ఇంటి సబ్జెక్ట్ ఈరోజు రియల్ ఎస్టేట్. ఓల్డ్ వెల్తీ పీపుల్ అంతా హూ హోల్డ్ రియల్ ఎస్టేట్, అందుకంటే రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ టాక్స్ నడుస్తూ ఉంటాయి. సరే, మోసం చేసేది ఎవరంటే డెవలపర్స్, మార్కెటింగ్ పీపుల్ చేయాలండి అందరూ. కొన్ని పరిణామాలు చూస్తుంటే ఫ్యూ పీపుల్ ఇంటెన్షనల్గా చేస్తున్నారు. కొన్ని టైమ్స్ ఏంటంటే డెవలపర్స్ కూడా వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు, బట్ ఆ ప్లాన్స్ ఫెయిల్ అయ్యి అటువైపు వెళ్తున్నారు, ఇంటెన్షనల్గా కూడా మోసం చేయట్లేదు. అక్కడ మార్కెటింగ్ పీపుల్కి వచ్చేపాటికి మన రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటే లో ఎంట్రీ బ్యారియర్స్, అంటే ప్రాపర్ నాలెడ్జ్ అక్కర్లేదు. సో ఇక్కడ వాళ్ళు తెలిసి తెలియక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారని నేను అన్ను, బట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అవుతుంది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సింది క్లయింట్ అండి. వాళ్ళు మోసం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ప్లాన్స్ ఫెయిల్ అవుతున్నాయా అనేది మనం పక్కన పెడితే, మీరు 10 లాక్స్ పెడితే 1 కోటి రూపాయలు వస్తుందని ఎవరో చెప్పగానే మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారు? క్వాలిటీ ఈజ్ నెవర్ నెగోషియబుల్ అండి, క్వాలిటీ ఈజ్ నెవర్ ఎక్స్పెన్సివ్. మీకు క్వాలిటీ ప్రోడక్ట్ కావాలా, రైట్ ప్రైస్ పే చేసి దాన్ని తీసుకోండి. మీరు ఎలా 10 లాక్స్ పెట్టి 1 ఇయర్లో 1 కోటి రూపాయలు కావాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఎప్పుడైతే అలాంటి దానికి వెళ్తున్నారో అప్పుడు మోసపోతున్నారు. మీ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి, చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి కదా, రేరా లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ ఉంది, చాలామంది అసోసియేట్స్, చాలా మంచి అసోసియేట్స్ ఉన్నారు. మన నంది రామలింగేశ్వరరావు గారు లాంటి అసోసియేట్స్, 30-40 ఇయర్స్ ఇండస్ట్రీని అవపోసన పట్టిన అసోసియేట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు కదా. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న రియల్టర్స్ని మీరు ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? రియల్ ఎస్టేట్ సక్సెస్ ఎప్పుడు కూడా అండి ఫైండింగ్ ఏ ప్రాపర్ రియల్టర్లోనే ఉంటుంది. 60% ఆఫ్ యువర్ వర్క్ ఈజ్ డన్ దేర్. మీరు అత్యాశకు పోతే మోసపోతారు. సో ఈ సందర్భంగా మా వ్యూవర్స్కి మీరు ఒక విషయం చెప్పాలండి, ఒక్కసారి మోసపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఎస్, ఇది చాలా బాధాకరమైన విషయం అండి. రియల్ ఎస్టేట్లో మోసపోతే ఒక్కసారి ఆ లైఫ్, ఆ కుటుంబం, ఎందుకంటే ప్రతి రూపాయి కూడబెట్టి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో చదువులకో మొత్తం డబ్బంతా తీసుకొని పోయి ఒకేసారి వాళ్ళు పడేస్తున్నారు. సో ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, లక్ష్మణ్ గారు మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ ఎస్టేట్లో ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నాకు ఒక లాంగ్ టర్మ్ ఇవి ఉంటుంది, మా పాప ఎడ్యుకేషన్ కోసమో, ఆవిడ మ్యారేజ్ ఖర్చుల కోసమో, లేకపోతే నా ఫ్యూచర్ హెల్త్ రిక్వైర్మెంట్స్ కోసమో నేను ఇన్వెస్ట్ చేస్తాను. 10 ఇయర్స్ తర్వాత నా ఫ్యామిలీ సెక్యూరిటీ ఆ 200 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది ఒక క్లయింట్ది. సో అలాంటప్పుడు క్లయింట్ ఎంత కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేయాలి, పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. సో వన్స్ మోసపోతేనండి రియల్ ఎస్టేట్లో మళ్ళీ లైఫ్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు. ప్లస్ దానిలో నుంచి బయటకు రావడానికి ఇయర్స్ టుగెదర్ పడుతుంది, అది 10 ఇయర్స్ పడుతుందా, 20 ఇయర్స్ పడుతుందా, మీ లైఫ్ టైం కూడా తీసుకుంటుంది. డెడ్ ఇన్వెస్ట్మెంట్. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ అండి. మీరు రైట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫ్యూచర్ నీడ్స్ని ఈ సైట్ అడ్రస్ చేస్తుంది. ఈ వేరియేషన్ అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఇస్ ఆఫర్లకు కావచ్చు, వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం ఎవరికి అకృతపడి ఇన్వెస్ట్ చేయొద్దు, చేయొద్దండి. అందరూ చేస్తున్నారని కాదు, బట్ కొంతమంది ఎక్కువ ఈ చైన్ మార్కెట్లోకి దూరేసి ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో ఎప్పటికైనా సరే ఇన్వెస్ట్ చేసే ముందు మంచి ఒక అడ్వైజర్ని తీసుకోవాలి, ఒక అడ్వకేట్ని కావచ్చు, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒకప్పుడు 10,000-20,000 ఖర్చు అయినా పర్లేదు, ఎందుకంటే 1 కోటి రూపాయలు పెడుతున్నప్పుడు 20,000 ఖర్చు పెట్టలేకపోతే మనం ఎందుకు పెద్ద విషయం కాదు. సో ఇందులో కూడా లక్ష్మణ్ గారు ఇంకొకటి మనం గమనించాలి, మోసపోతున్న వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ మిడిల్ క్లాస్, ఎందుకంటే హై క్లాస్ వాళ్ళు ఎప్పుడు మోసపోరు, ఎందుకంటే వాళ్ళకి లీగల్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు, లీగల్ వెరీ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి ప్రాపర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ వేరే ఉంటుంది. వీళ్ళే మోసపోతా ఉన్నారు, వీళ్ళకి బ్యాకప్ ఉండదు, వీళ్ళు మోసపోతే వీళ్ళ లైఫే డిస్ట్రాయ్ అవుతుంది. నా క్లయింట్ స్వయంగా నా క్లయింట్ హార్ట్ అటాక్తో చనిపోయాడు, ఆ మనతో ఆ ఫర్మ్ పేరు మనం మాట్లాడకూడదు. ఓకే అండి, దట్స్ హౌ థింగ్స్. ఇప్పటికీ ఆ మిడిల్ క్లాస్ పీపుల్ 70% ఇట్లా మోసాలు జరిగితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎస్ అండి, దానికి ప్రాపర్ లీగల్ ప్రొటెక్షన్ అయితే లేదు.
మీరు త్రూ పోలీసు త్రూ కోర్టు అప్రోచ్ అవుదాం, నాకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తే అది పిచ్చితనమే. ఎందుకంటే దానికి కావాల్సిన ప్రోటోకాల్ అంతా ముందే ప్రిపేర్ అవుతుంది. ఎంఓయు అంటారు, అది అంటారు, ఇది అంటారు. అసలు ల్యాండే వాళ్ళది కానప్పుడు మీకు ఎంఓయు ఎలా చేస్తారు? మీరు ఎంఓయు చేసుకున్నప్పుడు మీరు క్లయింటా కాదే, మీరు పార్ట్నర్ ఆఫ్ ది ఫర్మ్ అవుతున్నారు. సో ఆ లాస్ మీరు బేర్ చేయాలా వద్దా? అదే బేర్ చేస్తున్నారు. మీకు లీగల్ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అసలు ఇల్లీగల్ లేఅవుట్లో ఎందుకు పర్చేజ్ చేశారు? మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారు ఫస్ట్. ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? బ్లాక్ మనీ కదా అది, మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ప్రాసిక్యూషన్ గురవ్వాలి. సో లీగల్గా సపోర్ట్ వస్తుంది అనేది ఆశించొద్దండి. ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సో ఇవన్నీ జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు కూర్చొని ఒక నిర్ణయానికి ఎలా రావాలనేది ఒక మాటలు చెప్పాలంటే, ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మీ పర్పస్ ఏంటి? షార్ట్ టర్మా, మిడ్ టర్మా, లాంగ్ టర్మా? ఒక ప్రాపర్ అడ్వకేట్ని ఫైండ్ అవుట్ చేయండి. ఒక ప్రాపర్ మార్కెటింగ్ అడ్వైజర్ని, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ని ఫైండ్ అవుట్ చేయండి. 50% ఆఫ్ యువర్ వర్క్ ఇస్ డన్. తర్వాత మీరు ఇన్వెస్ట్ చేసే ప్లేస్లో రీసెర్చ్ చేసుకోండి. కనెక్టివిటీ ఎలా ఉంది, అక్కడ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ మల్టిపుల్ కనెక్టివిటీ ఎలా ఉంది, అక్కడ వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయా, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇంటెన్స్ రీసెర్చ్ మీరు చేయాల్సిందే. మీరు చేయకపోతే మీ అసోసియేట్ చేస్తాడు, మీ అడ్వైజర్ చేస్తాడు. ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించి మీ పర్పస్కి కోపప్ అవుతుందా లేదా అనేది డిసైడ్ చేసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అంటే అది ఎలా అండి? ఆయన పర్పస్ వేరుంటుంది. సో అవును, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఎప్పుడూ కన్సిడర్ చేయొద్దు. ఎస్, షార్ట్ టర్మ్లో కూడా పాసిబుల్లే, బట్ ఇన్ రేర్ కేసెస్. అట్లీస్ట్ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద ట్రై చేయండి, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోండి. దట్స్ ద వే అండి. సార్, ఈ మధ్య సోషల్ మీడియా గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, దాని ప్రభావం ఎంత ఉందో కూడా చూస్తున్నాం. డిజిటల్లోకి వచ్చేసిన రియల్ ఎస్టేట్ కూడా చాలామంది, అంటే మా ఛానల్ కావచ్చు, ఇంకొక ఛానల్ కావచ్చు, లాంటి మీలాంటి అడ్వైజర్లు కావచ్చు, చాలామంది ఏంటంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్ నుంచి ఎక్కువ ఈ చర్చలు అయితే నడుస్తున్నాయి. చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చూసో, సోషల్ మీడియాలో చూసో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు గుడ్డిగా నమ్మి. సో అది ఎంతవరకు కరెక్ట్? సో ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లా తీసుకోకుండా వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే వేదం, దేవుళ్ళలా భావించి చాలామంది నాకు వచ్చిన సమాచారం చెప్తున్నారు. సో వాళ్ళ ఛానల్లో మంచిగా చెప్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే ఎంతవరకు కరెక్ట్? ఇలా ఎవరో చెప్పిన మాటలని యూట్యూబ్ ఛానల్లో, ఇంకొక ఛానల్లో వాళ్ళు ఏదో చెప్పగానే అదే కరెక్ట్ అని నమ్మైతే ఇన్వెస్ట్ చేయొద్దండి. అట్లని చెప్పి వాళ్ళు తప్పు చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ని మీరు రీచెక్ చేసుకోండి. ఎస్ కరెక్ట్. ఇట్స్ లైక్ టేకింగ్ సెకండ్ ఒపీనియన్ అండి. హెల్త్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉంది, మన సెకండ్ ఒపీనియన్ సేమ్ విత్ రియల్ ఎస్టేట్. దానికన్నా ఎక్కువ, ఎందుకంటే మీ ఫ్యూచర్ లైఫ్ని సెక్యూర్ చేసే ప్రొడక్ట్ ఇది, దీన్ని లైట్ తీసుకోవద్దు. సో టైం తీసుకోండి, 10 డేస్, 15 డేస్, 20 డేస్ టైం తీసుకోండి. మీ కొలీగ్స్తో చర్చించండి, ప్రాపర్ కైండ్ ఆఫ్ అడ్వకేట్తో చర్చించండి. మార్కెట్లో చాలామంది మంచి అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళతో చర్చించండి. ఫైనల్లీ టేక్ రైట్ కైండ్ ఆఫ్ డిసిషన్. అంతేగాని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మాత్రం చెయ్యొద్దు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటన కావచ్చు, లేకుంటే యాడ్స్ కావచ్చు, అన్ని చూసి తొందరపడి నిర్ణయం తీసుకుంటే తీసుకోవద్దు. ప్లస్ సోషల్ మీడియాలో కూడా చెప్పేదండి, వాళ్ళు ఒక ఇంటెన్షన్తో చెప్పి ఉండొచ్చు, మీరు అర్థం చేసుకునే యాంగిల్ వేరుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వివరించి చెప్పలేం కదా సోషల్ మీడియా. మీరు ఉన్నారు సార్, 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రీసెర్చ్ చేశారు మార్కెట్లో, జరుగుతున్న తప్పులు ఎక్కడో, ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ మీకు తెలుసు, కాబట్టి మీకున్న నాలెడ్జ్ని కొంత మీరు షేర్ చేస్తున్నారు. సో అదే నిజమే అనుకుని వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. కానీ ఓకే, మార్కెట్లో ఇలా కూడా ఉంటుంది అని చెప్పిన ఆ ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు. ఈ నాలెడ్జ్ తీసుకోండి, మళ్ళీ మీరు రీచెక్ చేసుకోండి. చూద్దాం, మరింత మంచి ఇన్ఫర్మేషన్ కూడా ముందు ముందు మీరు వ్యూవర్షిప్కి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి, నాకు అవకాశం ఇచ్చిన మీకు ప్లస్ మీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ముందు ముందు ఇంకా ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. రియల్ బూమ్ ప్రేక్షకులందరికీ నా వైపు నుంచి ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా
అంటే ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక మంచి అడ్వైస్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పారామీటర్స్ తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మీరు డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఐ రిపీట్, 9133728888. రియల్ ఎస్టేట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏ టైంలో అయినా యూ కెన్ కాల్ మీ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ అండి.